There are several reasons మనం టేక్ అప్ చేయడానికి అన్ని మంచి ఫలితాలే ఉంటాయి ఇది టేక్ అప్ చేసినట్టయితే కాకపోతే మనం కొంత జాగృతగా మెటికులస్ గా ప్లానింగ్ చేయాలి టైం ఇవ్వాలి మన సైడ్ నుంచి ఆఫీషియల్ ఒకరిని అపాయింట్ చేసుకొని ఆ వార్డుకి ఖచ్చితంగా ఇది టేక్ అప్ చేసినట్లయితే ఇది స్పాన్ ఆఫ్ 15-20 డేస్ లోపల ఒక కాల్ని కంప్లీట్ అవుతుంది దానికి రెప్లికా అనే విలేజ్ మొత్తాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ శానిటేషన్ కి సంబంధించి విలేజ్ శానిటేషన్ ప్లాన్ లో భాగంగా దీనికి ప్రయారిటీ ఉంది కనుక ఎంపిడిఓస్ మనకున్న ప్రయారిటీ ఐటమ్స్ లో లేబర్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇండివిజువల్ అసెట్స్ క్రియేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పేది ఎంపిడిఓస్ అందరికి కరెక్ట్ వేలో అర్థమవుతుందని అనుకుంటున్నా సో ఇండివిజువల్ అసెట్స్ క్రియేషన్ కూడా మనం దీని ద్వారా అచీవ్ చేయొచ్చు వీటన్నిటికి మించి జగిత్యాల జిల్లాలో మ్యాజిక్ సర్క్యూట్స్ 100% చేశారనేది మనం చూపించినట్లయితే ఇది మరొకసారి దేశవ్యాప్తంగా పేరు వినపడడానికి అవకాశం ఉంది కనుక ప్లానింగ్ ఎక్కడ నుంచి ఎస్టిమేషన్స్ దగ్గర నుంచి మొదలుకొని చివరి కంప్లీట్ అయ్యేంత వరకు అప్లోడింగ్ వరకు కూడా మనం ఎవ్రీడే మానిటర్ చేసుకున్నట్లయితే దీన్ని సాధించడం గొప్ప విషయం ఏం కాదు కాకపోతే కోఆర్డినేషన్ ఎఫర్ట్ ఉండాలి ప్రాపర్ మానిటరింగ్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటే ఇది సాధించడం మనకి తేలిక అవుతుంది మీ అందరూ కూడా ఇచ్చిన అర్హత దీక్ష పట్టుదల మీలో మనకి ఈ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ సంబంధించి కూడా ఉంది మీ అందరికీ అవన్నీ ఇవ్వడం జరిగింది రిట్రోఫిటెడ్ టైల్స్ మీద కూడా అంటే ఎక్కడన్నా సింగిల్ పిట్ ఉండి డబుల్ పిట్ లేని అవి కూడా ఐడెంటిఫై చేసి మీ దాంట్లో మీ వాళ్ళు మెటల్ కాంపోనెంట్ ఉన్నది కదా ఆ అమౌంట్ సప్లై చేస్తారు వేజీ వాళ్ళకి పోతుంది హౌస్ హోల్డ్ కి వేజీ వెళ్ళిపోతుంది సో ఆడిట్ పరంగా ఇబ్బంది ఉండదు వాళ్ళు వేజీ అమౌంట్ సప్లైకి ఇచ్చారు అనేది ఒక పాయింట్ వీళ్ళకి ఎన్కౌంటర్ చేశాను కదా అందుకని ఈ పద్ధతి వేజ్ అనేది బేసిక్ హౌస్ హోల్డ్ కి మెటల్ కాంపోనెంట్ వీళ్ళు సప్లైకి ఇవ్వాలి ఎవరు ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి సప్లైర్ మీకు ఇది లోన్ ద్వారా వస్తుందా సేవింగ్ ద్వారా వస్తుందా మీకు కనిపించదు మీకు వీళ్ళ మెటల్ అమౌంట్ మీకు వస్తుంది ఓన్లీ ఎలిజిబుల్ బెనిఫిషియర్ లిస్ట్ మనం ఐకెప్ సర్వ్ చేస్తే వాళ్ళు రాకపోతే పర్మిషన్ ఇస్తే ఇంకా చేయడం అందరికి పర్మిషన్ జీపీ రెజల్యూషన్ పంపించండి అట్లా వాళ్ళు చూసుకోండి గతంలో మీ అందరూ తీసుకెళ్ళి రెంటర్ సర్పంచ్ ఒక సర్పంచ్ సంబడే ఉన్నారు వాళ్ళకి బేసిక్ హైదరాబాద్ మీరు కాన్ఫిడెంట్ ఉంటే ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి నిర్మించుకోవాలి అదేవిధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్నప్పుడే ఆ ఇల్లు ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవ నిర్వాహకులు సిఓ గారు అదేవిధంగా కార్యక్రమానికి మొత్తం కూడా ఒక పూర్తి స్థాయిలో జిల్లాను ముందు వరుసలో ఉంచడానికి ఈ కార్యక్రమం మాతో పాటుగా తోడుకు తోడే ఈరోజు డిఆర్డిఏ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ గారు ఉంటారని చెప్పేసి నమ్మకంతో వారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా డిపిఓ నరేష్ గారు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి ఇలాగానే అతి తక్కువ సమయంలో ఇచ్చేసినటువంటి మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఇంటికి చెట్లు ఉండాలి అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా క్రీడా ప్రాంగణం ఉండాలి అదేవిధంగా ప్రతి ఒక్క ఊరికి ఈ యొక్క పల్లె ప్రకృతి వనం ఉండాలి ఆహ్లాదకరంగా పిల్లలు ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా సేద తీరడానికి అనే ఒక కార్యక్రమాలన్నీ కూడా పల్లె ప్రగతి అనే కార్యక్రమంలో టేకప్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇంకుడు గుంత ఎందుకు కట్టుకోవాలి అని చెప్పేసి మనమే ఆఫీసర్లు కావచ్చు ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ ఇంటి వాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం ఆ ఇంట్లో ఉన్న నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు వారి కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది వారి మార్గదర్శకాల్లో మనం అందరం కూడా కలిసి పనిచేయడానికి ముందుకొచ్చినాం అయినా కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనించుకోవాలి తప్పకుండా ఇండివిజువల్ సోప్ పిట్ అనేది మీ ఇంటి కోసం
మీ కోసం మీ పిల్లల కోసం మీరందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ యొక్క ఇంపుడు గుంత కట్టుకున్నట్టయితే మన ఇంట్లో నుంచి వచ్చేసినటువంటి వృధా నీరంతా మురికి నీరంతా కూడా దాంట్లో ఇంకుకుపోయి భూగర్భ జలాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈగలు దోమలు వాలకుండా మనం తినే ఆహారంపై అవి వచ్చి వాళ్ళనట్టయితే ఆరోగ్య అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీకు దరిచేరకుండా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి ఇంకుడు ఉంట ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉందాం అని చెప్పేసి ఈరోజు ఆ నినాదంతో జైత్యాల జిల్లా అనేది ఒక స్ఫూర్తితో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణారాయణ గారు, సిఓ గారు, డిపిఓ గారు, ముఖ్యంగా కార్యక్రమానికి మా ఎంపీడీఓలకు తోడుగా పూర్తి స్థాయి సిబ్బంది సెక్రటరీ నుంచి పట్టుకొని ఎంపీడీఓ దాకా ఎంపీఓ గారు అదేవిధంగా ఏబిఎంస్ మహిళా సంఘ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం దాదాపు మ్యాక్సిమం అని చెప్పేసి లక్ష్మణారాయణ అన్నారు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, 100% టార్గెట్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దానికి తక్కువ ఎప్పుడు పెట్టుకోవద్దు. 100% మనం మార్చి 31 కల్లా పూర్తి చేసుకోవాలి. మరి డిపిఓ గారికి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు తప్పకుండా. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీరు నోట్ చేసుకొని సెక్రటరీలకు కావచ్చు, మీ యొక్క పరిధిలో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఎంపీఓస్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా, వాళ్ళందరికీ కూడా ఎంపీడీఓలతోటి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి గ్రామంలో ఇంకుడు గుంత ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉండే విధంగా, అదేవిధంగా ఐహెచ్ఎల్స్ కూడా మరి బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి ఆ బ్యాలెన్స్ కూడా శాంక్షన్ తీసుకోవాలి. సోప్ పిట్స్ అదేవిధంగా ఇవి రెండు కంప్లీట్ అయితేనే ఆ యొక్క గ్రామం స్వచ్ఛతగా ఉంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా సెక్రటరీలకు మీరు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి డిపిఓ గారిని విజ్ఞప్తి చేస్తూ, మరి రాబోయేది వేసవి కాలం కాబట్టి ప్రతి సెక్రటరీ కూడా ఆ గ్రామంలో ఉన్న అర్ధహారం కింద నాటిన చెట్లను ఒక్కటి కూడా ఎండిపోకుండా వేసవి కాలం దృష్ట్యా మీరందరూ కూడా ఫాలోఅప్ చేయాలి. ఎంపీడీఓలు కూడా విజిట్ చేయాలి. సడన్గా ఎక్కడ మొక్క ఎండిపోతుంది, ట్రీ గార్డ్ సరిగా లేదు, అవన్నీ కూడా సవరించుకోవాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. మొక్క పెట్టినప్పుడు సంబరంగా దాన్ని కాపాడి ఎదిగేంత వరకు కూడా మన పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవి పూర్తి స్థాయిలో సెక్రటరీలకు మీరు ఇన్ఫార్మ్ చేస్తే దానికి అనుగుణంగా మన ఎంపీడీఓలు ఎంపీఓలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా ఇంకుడు గుంతలకు లక్ష్మణారాయణ గారు చెప్పినట్టుగా ఒక వార్డు మనం అనుకున్నాం, వార్డు వార్డుగా కంప్లీట్ చేసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో గ్రామం ఒకటేసారి బడ్డీని మీద పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఈ కమిటీ ఒకటి వేసుకోవాలి. లక్ష్మణారాయణ గారు ఏపీఎంలు మొత్తం మందితోటి ఒకసారి మీరు మీటింగ్ కండక్ట్ చేయాలి, మండల మహిళా సంఘ అధ్యక్షులతోటి. అదేవిధంగా మీరు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మండల స్థాయిలో ఒక సమావేశాన్ని పూర్తి స్థాయిలో పెట్టుకొని ఎంపీడీఓ గారు దీనికి పూర్తి స్థాయిలో పర్యవేక్షకులుగా ఉంటూ మరి దాని స్థాయిలో ఎంపీఓ గారు అదేవిధంగా ఏపీఎం గారు మండల సమాఖ్య అధ్యక్షురాలు మండల లెవెల్ కమిటీ ఇది ఆ విధంగా మండల లెవెల్ కమిటీలో ఎవరు ఉండాలి ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేయాలి. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు సపోజ్ రూరల్ మండల్లో చలిగలు తీసుకుంటే ఆ గ్రామంలో సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆ మహిళా సంఘం వార్డుకి ప్రతి వార్డులో కూడా మహిళా సంఘ సభ్యులు ఉంటారు. ఆ మహిళా ప్రతి వార్డులో ఉన్న మహిళా సంఘ సభ్యులను ఆ వార్డు పరిధి చూసుకోవాలి. ఇంకో వార్డులు ఇంకోరు ఉంటారు. మొత్తం మంది వచ్చి ఒకే దగ్గర కాకుండా ఆ వార్డు మహిళా సంఘ సభ్యులు, సెక్రటరీ, ఈ విధంగా ఆ వార్డుకు గ్రామానికి ఒక కమిటీ, గ్రామంలో ఈ విధంగా ఒక కమిటీ వేసి అది మీరే పూర్తి స్థాయిలో కమిటీ వేసి ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తే అది ఒక బాధ్యత ఉంటుంది అన్నట్టు. మనం నోటితో ఓరల్గా కాకుండా అది ఒక బాధ్యతయుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అప్పుడున్న కలెక్టర్ రవి గారికి చెప్పగానే ఫైల్ పెట్టేసి జిల్లా స్థాయిలో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. మేము ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తాం, మీరు ఆ విధంగా మన గ్రామ స్థాయిలో నుండి కూడా కమిటీలు వేసుకున్నట్టయితే ఇది ఒక వాళ్ళకు ఒక బాధ్యతయుతంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లతోటి వాళ్ళతోటి మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటే ఇది అర్థవంతంగా సంపూర్ణంగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకొకటి ఈ యొక్క డబ్బులు రికవరీ అవే ప్రాబ్లం కూడా ఉందని చెప్తున్నారు. మరి వేజెస్ ఇంటి వాళ్ళకు వచ్చినా కూడా మిగతా సప్లయర్ ఎవరు ఉంటారో మెటీరియల్ సప్లయర్స్కి వస్తుందని చెప్తున్నారు. దీంట్లో హౌస్ హోల్డ్స్ తోటి ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే గౌరవ డిఆర్డిఓ గారు వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇంటి హౌస్ హోల్డ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సైన్ తీసుకోవాలి. ఇది మీకోసమే కడుతున్నాము, తప్పకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ నుండి మనకేమైనా ట్రాన్స్ఫర్ అయ్యే
అమౌంట్ వేజేసేమన్నా అవసరం ఉంటే ఒక సైన్ తీసుకోవాలి పూర్తి స్థాయిలో దీనికి మీరే బాధ్యులు అని చెప్పేసి అక్కడ ఉన్న గౌరవ సర్పంచ్ గారు ఆ హౌస్ హోల్డ్ తోటి సంతకం తీసుకొని లేని పక్షంలో ఇది మీకోసం కడుతున్నాం దాని పరంగా చర్యలు ఉంటుందని చెప్పేసి తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మనకు ఈ ఐకేపీ ఏపీఎం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి ఒక లక్ష్మీదేవిలాగా తోడుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగే అవకాశం ఒక మార్గంగా నేను అనుకుంటున్నా ఆ విధంగా చేస్తే బాగుండి గ్రామాలలో యువత శారీరకంగా మరి బలంగా ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది మరి చాలా వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు ఏమైనా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటే సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో క్రీడా ప్రాంగణాలను కూడా కంప్లీట్ చేయాల్సిందిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా పల్లె ప్రకృతి వనంలో మనం అప్పుడెప్పుడో మంకీ ఫుడ్ కోర్ట్స్ నాటినా మళ్ళీ పల్లె ప్రకృతి వనం పెట్టినాం కానీ అటను పర్యవేక్షణ చాలా తక్కువైపోయింది కాబట్టి ఎటువంటి నిర్లక్ష్యం వహించద్దు విధుల్లో మనకు ప్రాపర్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ను తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి కంప్లీట్ అయిపోయిందంటే అటు పోకుండా అటు పోవడమే బంద్ చేసి మిగతా కార్యక్రమాలు కాకుండా మరి అదే విధంగా ఉంది కరెక్ట్గా ఉందా వాటరింగ్ కరెక్ట్గా జరుగుతుందా ప్రాపర్ యూటిలైజేషన్ ఉందా ఒకసారి మీరు ఆ దారిలో వెళ్తున్న ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు అవి కూడా అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మంకీ ఫుడ్ కోర్టులు చాలా హరిబరిగా పెట్టేసి చాలా బాగా పెట్టినాం రాష్ట్రంలోనే జైత్యాల్లో పెట్టిరని చెప్పేసి మంచి పేరు కూడా వచ్చింది కాబట్టి మంకీ ఫుడ్ కోర్ట్స్ను కూడా నిర్లక్ష్యం చేయొద్దు పల్లె ప్రకృతి వనాలు బృహత్ ప్రకృతి వనాలు ఈ విధంగా అర్ధహారంకు సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకున్నా పల్లె ప్రగతికి సంబంధించిన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో మీరు బాధ్యత తీసుకొని ఒక టూర్ ఒక టైం షెడ్యూల్ ఒక టూర్ అది పెట్టుకొని కంప్లీట్ స్థాయిలో మీరు ఫీల్డ్ విజిట్లోనే ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఈ సోక్పిట్స్కి సంబంధించి ఒక సిఇఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఒకటి మనకు గ్రూప్ కూడా తయారు చేయాలి దీంట్లో ఎంపీడీలు అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కూడా వెంటనే మీరు ఈ కమిటీలు ఎవరుంటారు ఒక కమిటీ రాయకల 32 విలేజ్లు ఉంటే 32 గ్రామాలకు కమిటీ మండల కమిటీ ఒకటి దీనికి అటాచ్ చేస్తూ మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి ఆ వార్డు సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే దాని పర్యవేక్షణ ఉన్నప్పుడే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది కాబట్టి నోట్ చేసుకోవాలి ఇది తప్పకుండా సోమవారం కల్లా ఈ కమిటీలు మీరు అందరూ కూడా పూర్తి చేయాలి సోమవారం లోపే వీలైనంత త్వరగా లక్ష్మీనారాయణ గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఏపీఎంస్ అండ్ మండల అధ్యక్షుల మీటింగ్ తదనంతరమే మీరు మండలాలలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మీ యొక్క సలహాలు సందేహాలు కూడా తీసుకున్నాం ఏకపక్ష ధోరణి కాకుండా మా సైడ్ నుంచి ఇది చేయాలంటే చేయలేరు ఎవరైనా కూడా మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫీల్డ్లో తిరిగేది మీరు కాబట్టి మీ దగ్గర నుంచి కూడా మేము సలహాలు తీసుకోవడం జరిగింది లక్ష్మీనారాయణ గారు కూడా ముందాగా మరి మీరు చెప్పిన దాన్ని నేను చెప్పింది కాకుండా మీరు చెప్పింది కూడా స్వీకరించి 100% మన యొక్క ఇంకుడు గుంతలు పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ యొక్క ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా ఏదేమైనా కూడా సోక్పిట్లు పూర్తి చేయాలనే ఒక సంకల్పం అనేది కాబట్టి 100% దేశంలోనే రాష్ట్రంలోనే జైత్యాల జిల్లా అనేది ఒక ప్రత్యేకత ఉండాలి ఎక్కడ చూసినా ఒక ఈగ దోమ లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ మీడియా ద్వారా ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలి అధికారులకు ప్రజాప్రతినిధులకు తప్పకుండా ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలు ఆ యజమాని కూడా మా అధికారులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఇంకుడు గుంత కట్టుకుందాం మెంటల్ ఉపాధి ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి ప్రజలకు అదేవిధంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు జిల్లా పరిషత్ పేరును నిలబెట్టడంలో ముందుంటారని చెప్పేసి ఆశిస్తూ వేదికపై ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇందులో పాల్గొన్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ